హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులందరికీ కూడా అతి పెద్ద గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాల భర్తీ కోసం కాసేపు నోటిఫికేషన్స్ నోటిఫికేషన్స్ని విడుదల చేశారు ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఏంటి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు ఫిలిమ్స్ ఎప్పుడు నిర్వహిస్తారు ఈవెంట్స్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ తెలుసుకున్నాం వివరాలకు వెళ్లే ముందుగా ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్ఐ కానిస్టేబుల్ హైకోర్టు జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్సుల్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ వ్యాలిటీస్తో అతి తక్కువ ధరకే అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయి యాప్కి సంబంధించినటువంటి లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లోనే ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్ లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఆ ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే యాప్ లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్ని కనిపిస్తాయి తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ ని బై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఒక ప్రెస్ నోట్ రూపంలో ఈ న్యూస్ అయితే రావడం జరిగింది ప్రెస్ నోట్ రూపంలో ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది ఇక్కడ ఎస్ఐ ఉద్యోగాలను మొత్తం నాలుగు వందల పదకొండు పోస్టుల భర్తీ కోసం అలాగే పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి ఆరు వేల నూరు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్స్ అయితే విడుదల చేశారు ఇక అఫీషియల్ వెబ్సైట్లో ఈ నోటిఫికేషన్ అయితే అప్డేట్ కాలేదండి ప్రెస్ నోట్ మాత్రం బయటకు వచ్చింది ఇక్కడ కానిస్టేబుల్ పోస్టులలో సివిల్ కానిస్టేబుల్ మూడు వేల ఐదు వందల ఎనభై ఏపీఎస్పికి సంబంధించి రెండు వేల ఐదు వందల ఇరవై పోస్టులని భర్తీ చేస్తున్నట్లు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది కాకపోతే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే డేట్స్ చూసుకుంటే సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు చేస్తున్నాను డిసెంబర్ పద్నాలుగవ తారీఖు నుంచి జనవరి రెండు వేల ఇరవై మూడు జనవరి పద్దెనిమిదవ తారీఖు వరకు అప్లై చేసుకోవచ్చు ఇకపోతే ఎస్ఐ పోస్టులకు సంబంధించినటువంటి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ని ఫిబ్రవరి పంతొమ్మిదవ తారీఖున నిర్వహించడం జరుగుతుంది ఫ్రెండ్స్ రెండు పేపర్లు అయితే ఉంటాయి ప్రిలిమ్స్కి సంబంధించి ఫిబ్రవరి పంతొమ్మిదవ తారీఖు ఉదయం ఒకటి మధ్యాహ్నం ఒకటి అయితే నిర్వహిస్తారు ఇకపోతే ఈ ఎస్ఐ ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ని ఫిబ్రవరి ఐదవ తారీఖున రిలీజ్ చేయడం జరుగుతుందనమాట ఇక పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి చూసుకుంటే ఈ పోస్టులకి నవంబర్ ముప్పైవ తారీఖు నుంచి డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది పోతే కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అయితే కన్నా ఒకటే ఒకటి ఉంటుంది ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై రెండవ తారీఖున అయితే నిర్వహిస్తారు ఇక ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ని జనవరి తొమ్మిదవ తారీఖున రిలీజ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి విజిట్ చేయవలసినటువంటి వెబ్సైనా अड्रस्एरबी डॉट एपि slprb.ap.gov.in जीओवी डाट ईएन अने द्वारा ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాలకు ఎస్ఐ పోస్టులకేమో సివిల్ ఎస్ఐ ఉద్యోగాలకి మేల్ క్యాండెట్స్ ఫిమేల్ క్యాండెట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అయితే ఏపీఎస్పీ ఆర్ఎస్ఐ ఉద్యోగాలకి కేవలం మేల్ క్యాండెట్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఉద్యోగాలకి ఏదైనా డిగ్రీ విద్యార్థు కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఏజ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ ప్రెస్ నోట్లో ఇవ్వలేదు ఫ్రెండ్స్ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించినటువంటి సమాచారం అయితే ఇచ్చారు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి బీసీఎస్ఈ టీ అభ్యర్థులందరికీ కూడా ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది అనేసి ఇక్కడ క్లియర్గా పొందుపరచడం జరిగింది అఫీషియల్ నోటిఫికేషన్లో ఏజ్ ఎంత ఉంటుంది అనే సమాచారం అయితే ఇస్తారనమాట ఇక ప్రిలిమ్స్కి సంబంధించి ఎస్ఐ ఉద్యోగాలకి పేపర్ వన్ పేపర్ టూ అనేసి ఉంటాయి పేపర్ వన్ హండ్రెడ్ మార్క్స్కి పేపర్ టూ హండ్రెడ్ మార్క్స్కి నిర్వహించడం జరుగుతుంది ఇక ఈవెంట్స్కి సంబంధించినటువంటి సమాచారం చూసుకుంటే సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ అలాగే హండ్రెడ్ మీటర్స్ లాంగ్ జంప్ అయితే నిర్వహించడం జరుగుతుందనమాట ఇంకా ఫైనల్ ఎగ్జామినేషన్ ఫోర్ పేపర్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఫైనల్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి వివరాలన్నీ తర్వాత అయితే తెలుసుకున్నాం తర్వాత ఇక నెక్స్ట్ చూసుకుంటే కనుక ఈ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే కన్నా కానిస్టేబుల్ ఉద్యోగాల్లో కూడా ఇక్కడ సివిల్ కానిస్టేబుల్ పోస్టులకి మేల్ క్యాండిడేట్స్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవడానికి అవకాశం అనమాట కానీ ఏపీఎస్పి కానిస్టేబుల్ ఉద్యోగాలకి కేవలం మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి అర్హతలు ఉండాలంటే ఇంటర్మీడియట్ విద్యార్థత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే కన్నా టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండి ఇంటర్మీడియట్ టూ ఇయర్స్ కోర్స్ పూర్తిగా కంప్లీట్ చేసినట్టు కంప్లీట్ చేసి ఉండి సబ్జెక్ట్స్ ఏమన్నా మిగిలినా కానీ అంటే ఫెయిల్ అయినా కానీ ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు ప్రిలిమ్స్కి సంబంధించి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ రెండు వందల మార్కులకి నిర్వహిస్తారు రెండు వందల ప్రశ్నలు అయితే ఉంటాయనమాట ఇక ప్రిలిమ్స్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి ఈవెంట్స్ ఉంటాయి ఈవెంట్స్ కానిస్టేబుల్ అభ్యర్థులు కూడా సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ లాంగ్ జంప్ అయితే నిర్వహించడం జరుగుతుంది అనమాట ఇక ఫైనల్ ఎగ్జామినేషన్ కూడా ప్రిలిమ్స్ లాగే రెండు వందల మార్కులకి ఫైనల్ ఎగ్జామినేషన్ కూడా నిర్వహించడం జరుగుతుంది ఫైనల్ ఎగ్జామినేషన్లో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి మెడికల్ టెస్ట్లను నిర్వహించి పోస్టింగ్ అయితే ఇస్తారు ఇది ఫ్రెండ్స్ సెలక్షన్ ప్రాసెస్ ఇక ఫీజుకు సంబంధించినటువంటి వివరాలు కూడా ఇందులో ఇవ్వడం జరిగింది అఫీషియల్ వెబ్సైట్లో పూర్తి స్థాయి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను వీడియో ద్వారా తెలియజేస్తాను మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి